కోర్టు మన 3 రోజుల నాడు చెప్పింది రాజమండ్రి జైలుకి. ఆయనేమో రా కథలు రా అని చెప్పి ప్రజలను పిలుస్తున్నాడు, ఆయనేమో కోర్టులో రా కథలే రా కథలు వెళ్ళి సెంట్రల్ జైలుకి ఈ నక్క చిత్తులు కన్ను పని చేయట్లేదు, కిడ్నీ పని చేయట్లేదు, గోళీ ఓడిపోయింది, ఇటువంటి సొల్లు కాబట్టి చెప్పకుండా నువ్వు చెప్పి చేసినటువంటి 420 కార్యక్రమాలకి రా కథలు రా అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలు దీనికి ఆహ్వానం పలుకుతాయని త్వరలో కూడా వెళ్తాడు. జూనియర్ ఇండియా ఫ్లెక్సీలు తొలగించారు. జూనియర్ ఇండియా ఫ్లెక్సీలు తొలగించారు. బాలకృష్ణ గారు చెప్తేనే తీసేసాం అని కూడా చెప్తున్నారు అక్కడ ఎన్టీఆర్ ఘాట్ల హైదరాబాద్. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా ఆయన ఊడిపోయిన ఇంటర్కి అని ఊడిందా? వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు, జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పొప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేదు. మరి వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి టీడీపీ నేతలు ఇవాళ సభ ద్వారా మేము పూజ చేస్తామని చెప్పి టీడీపీ నేతలు చంద్రబాబు 2014 ఎన్నికల ముందు 3 సభలు పెట్టారు గుడివాళ్ళు. అప్పుడు కూడా ఏ సొల్లు కాపుర్లు కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు, వచ్చి ప్రకల్పాలు పని చెప్పే సొల్లుగాళ్ళు మారారు. 2019 ఎన్నికల్లో కూడా కొడాలి నాని డిపాజిట్ లేకుండా చేస్తాను, 3 మీటింగులు పెట్టి ఇటువంటి సొల్లు కాపుర్లు ఈ సొల్లునా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు. మళ్ళీ 2024 వచ్చింది, మళ్ళీ అభ్యర్థులు మారారు, మళ్ళీ మాట్లాడేవాళ్ళు మారారు. ఈ గుంటనక్క మాత్రం వీడు ఇంటాకు ఉన్నాడు. ఇప్పుడు 2 మీటింగులు అయినాయి, ఇది 3వ మీటింగ్ పెడతాడు ఎన్నికల్లోపు నా ఊడిపోయిన ఇంటర్ కూడా పెట్టలేదు. ఇప్పుడు కృష్ణా జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతుందని కూడా చెప్తున్నారు సార్. జాయినింగ్స్ వరుసగా ఉన్నాయి, ఎక్కడ పెట్టుకోవాలి కూడా మాకు తెలియట్లేదు. ఎక్కడ సర్దు ఎక్కడో కూడా పెట్టుకోమా అండి. బాబు కొడుకులు ఇద్దరు పుస్తకాలు పెట్టుకుంటారు కదా ఎర్ర బుక్కులు, అక్కడ పెట్టుకోమండి. బాబు కొడుకులు ఎర్ర బుక్కునే చించి తోసుకోమని చెప్పి కదా ఎవరిని కూడా ఎక్కడ చూడ తోసుకోమని చెప్పారు. జనసమీకరణ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు అని చెప్తున్నారు. అసలు చంద్రబాబు గుడి వాళ్ళు ఎవడొస్తాడు? కాదు, చంద్రబాబు గుడివాళ్ళు పట్టించుకునేవాడు ఎవడో అటు దొంగ 420 అని తెలియదు మా గుడివాళ్ళు. మాకు ఎన్టీ రామారావుని అంత మహోన్నతుడిని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి ఇచ్చేసినటువంటి వెదవీడు అని తెలియదు వీడికి ఎవడొస్తాడు? చంద్రబాబు నాయుడు జనం వస్తారా? అంటే 100,000 మందితో సభ పెడుతున్నామని టీడీపీ నాయకులు చెప్తున్నారు కదా సార్. మొన్న 2 లక్షలు అన్నారు, ఇప్పుడు 100,000కి వచ్చారా? అది మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి 200,000 మంది జనం అన్నారు, ఇప్పుడు 100,000కి వచ్చారా? అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు? 22 ఎకరాలు పొలం తీసుకున్నారు, దాంట్లో 9 ఎకరాలు పార్కింగ్ పెట్టారు, 5 ఎకరాలు డయాస్ వేసారు, 5,000 కుర్చీలు వేశారు, 100,000 మంది వస్తారా? ఇప్పుడు వెళ్ళి లెక్కేటట్టు కుర్చీలు 5,000 ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడ వెళ్ళిపోతా. మీరు వెళ్ళా లెక్కేటండి మీడియా వాళ్ళు. 22 ఎకరాలు ల్యాండ్, 7 ఎకరాలు పార్కింగ్, 9 ఎకరాలు పార్కింగ్, 5 ఎకరాలు ఏమో డయాస్ అంట, ఆయన సెక్యూరిటీ అంట, వేసి 5,000 కుర్చీలు వేసి 100,000 మంది వస్తారు. 5,000 కుర్చీలు 100,000 మంది కూర్చుంటారు, అంటే ఒక్కొక్క కుర్చీలో 10 మందిని కూర్చోబెడతారు. ఇవన్నీ సొల్లు కాబట్టి 5,000 మంది కలిసి ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు మాట్లాడే 3,000 మంది ఉంటారు. చంద్రబాబుకి ఆయన రుత్రికులు వస్తేంటి ఓ జగబడి వచ్చేటకి ఈ సొల్లు కానీ నా చిన్నప్పటి నుంచి చూసి సొల్లు కాబట్టి సొల్లు పురాణం ఇవన్నీ ఇని మా వాళ్ళ చెవుల్లోంచి రక్తం గారిని చంద్రబాబుని పట్టించుకున్నాడు గుడి వాళ్ళు ఎవడు ఉండడు. అంటే బిర్యానీ ఏమీ లేదంటున్నారు, ఒక పక్కన బాలసారి గారు జనసేనలో చేరుతున్నారు, బాలసారి గారు టీడీపీలో చేరుతున్నారు, ఎందుకని ఇట్లా వెళ్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను టీవీలో ఏ టీవీ రండి నేను తీసేస్తే నువ్వు ఎక్కడ చేరుతావు? ఏదో జాబులు చేరవా? ఇంటికాడ కూర్చుంటావా? మరి పాఠశాలది గారి దగ్గర కలిసాలు ఎందుకు వెళ్ళారు సార్? ఆయన వేరే చోటకి వెళ్ళమని వెళ్ళారు, ఆయన చూస్తున్నాడు కదా. పాఠశాలది గారి దగ్గరికి ఎవరు వెళ్ళారు? వైసీపీ లీడర్లు పార్టీ వీడు వెళ్ళొద్దని ఎవరు వెళ్ళింది? ఎవరు? రామ్ రెడ్డి గారు. నేను కూడా వెళ్ళా, ఎందుకన్నా మనందరం కలిసి ఉన్నాం కదా, కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి అవునే. ఆయన తీసేసాడు, మేము ఉన్నామని అడుగుతాం. తీకేసేది మేము కాదు కదా, కలిసి ఉందాము అన్ని చోట్ల. ఇప్పుడు దాకా కలిసి ఉన్నాం కదా, కలిసి ఉన్నాం, తొందరపడమని చోటకి వెళ్తాం. మరి ఎవరు వెళ్తారు? కాదు, ఎవరు వెళ్తారు? జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తానంటే నాకు వద్దు, జనసేన తెలుగుదేశం మాది వెళ్ళదు, ఏ పార్టీకి వస్తే సీట్ ఆ పార్టీలో చేరుతామని చెప్పి వెళ్ళేవాళ్ళు ఉన్నాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు పీకేసిన వాళ్ళు తప్పించి పక్కన పెట్టిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి, ఒకటి పేరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను సీట్ ఇవ్వను నీకు బాగాలేదు అని చెప్పిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి, ఒకటి పేరు చెప్పండి.
లేదు లేదు మాకు చంద్రబాబు దగ్గరికి వెళ్తామని చెప్పి వెళ్ళినాడు ఎవడు ఒకటి పేరు చెప్పండి. ఈ కేసు ఇప్పుడు మిమ్మల్ని ఒక ఛానల్లో పీకెత్తి ఇంకో ఛానల్కి వెళ్ళరా, ఉద్యోగం మానే సిట్ కొని కూర్చుంటారా? వాళ్ళకి అప్పుడే చెప్పాడుగా అసెంబ్లీ అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళి సర్లే చూస్తాను అని చెప్పమంటే నేను సీటు ఉన్నాను. మీరు రామాయణం వెళ్తాను రావడం సీత ఏమవుతుంది నేనేం చెబుతాను కాదు. నాలుగేళ్ళు నలుగురికి అసెంబ్లీ జరుగుతుండగా ఓటేసే ముందు నలుగురిని తీసుకెళ్లి ముఖ్యమంత్రితో మాట్లాడిచ్చారా? మాట్లాడితే నేను సీటు ఇవ్వలేను మీకు, మీరు కబూలే పలికిపోయారని చెప్పి చెప్పాడా? వాళ్ళే బయటకు వచ్చి చెప్పారా నాకు సీటు ఇవ్వమన్నాడు అందుకని చెప్పి మేము వేసామని చెప్పి మళ్ళీ రామాయణం అని తిని రాముడు సీత ఏమవుతుందంటే అప్పుడు నలుగురైనా ఇప్పుడు నలుగురైనా ఇప్పుడు నలుగురైనా జగన్మోహన్ రెడ్డి గారు సీటు ఇవ్వనంటే వెళ్ళిపోతారు. రాష్ట్రం అంతా గొప్పగా అభివృద్ధి జరుగుతుంటే ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి జరగక ఎమ్మెల్యేలు తీసేస్తున్నట్టు మీ ఛానల్లో నేను తీసేసాను అనుకో. అదే మీ ఛానల్ పనికిరాందని నేను తీసేసినట్ట అంటే మీ ఛానల్ సరిగ్గా వార్తలు వేయట్లేదని నేను తీసేసినట్టు ఉచిత పథకాలు నేను అడిగేదాన్ని సమాధానం చెప్పు. ఇప్పుడు నీ ఛానల్లో నేను తీసేశాను అప్పుడు నేను ఒక్కడే అంటే మీ ఛానల్లో సరిగ్గా వార్తలు చూపించట్లేదని మీ వార్తలు సరిగ్గా కవర్ చేయట్లేదని మీ ఛానల్ పనికిరాందని నేను తీసేసినట్ట. ఇప్పుడు బిహేవియర్ ఉంటుంది ఒక ఎమ్మెల్యేనైనా ఒక ప్రజాప్రతినిధి అయినా బిహేవియర్ ఉంటుంది. లేకపోతే సామాజిక సమీకరణాల్లో అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలో మిగిలినటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదన్నా ఒక రాజకీయ పార్టీ ఒకడనే పెట్టుకుని 365 రోజులు ఇక ఎలక్షన్ వచ్చేటప్పుడల్లా అతనికే సీట్ ఇవ్వాలని అంటే రాసి ఉందా? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అడిగేస్తాడు అప్పుడు నలుగురిని మార్చండి నా మీద ఇప్పుడు వెళ్ళి అడగండి. అదే ఇప్పుడు నేను